హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్ టు మినిట్ విత్ ఈ ఈరోజు మనం మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఎంతో క్రిస్పీగా స్ట్రీట్ స్టైల్లో ఉండి ఈ మిర్చి బజ్జీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ మనం మిర్చి బజ్జీ సపరేట్గా అమ్ముతారు కదా అవి తీసుకొని వాష్ చేసుకొని ఎక్కడ తల్లేకుండా అప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ మిర్చిలోకి స్టఫింగ్ కోసం మనం ఒక జార్లో వన్ వన్ స్పూన్ వామ్ని తీసుకొని దాంట్లోనే టూ స్పూన్స్ వేపిన శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కళ్ళు స్టఫింగ్ ఒక్కొక్కలా చేస్తారండి ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనం మిర్చి తీసుకొని మిడిల్లోకి కట్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకొని మిడిల్లోకి స్టఫ్ చేసుకోవాలి ఇది మిర్చి వజ్జియే కాబట్టి నేను మధ్యలో గింజల్ని తీయట్లేదు మీరు గనక నార్మల్ మిర్చి యూజ్ చేస్తే కనుక మధ్యలో గింజలను తీసేసుకోండి ఎందుకంటే కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ పౌడర్ని ఈ మిడిల్లోకి స్టఫ్ చేసుకొని అన్నీ అలాగే స్టఫ్ చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ శనగపిండికి టూ స్పూన్స్ బియ్య పిండిని తీసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో కూడా నేను వన్ స్పూన్ వామ్ని యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని వాటర్ పోసుకొని మనం పిండిలా కలుపుకోవాలి మరీ జారుగా కలుపుకోకూడదు మనకి మిర్చికి అంటుకోవాలి మనకి ఈ ప్రిపేర్ చేసుకున్న పిండి ఆ విధంగా కలుపుకోవాలి ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఆయిల్ని ముందుగానే హీట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి స్టవ్ మీద ఆ హీట్ చేసుకున్న ఆయిల్ని కొద్దిగా దీంట్లో యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఇలా ఎందుకు యాడ్ చేస్తామంటే మనకి క్రిస్పీనెస్ కోసం అలా యాడ్ చేసుకుంటాం మనం శనగపిండితో ఏ ఐటెం చేసుకున్నా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది మనకి ఇప్పుడు వన్ బై వన్ మిర్చిని తీసుకొని మొత్తం అప్లై చేసి మనం ఈ ఆయిల్లో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని మిర్చిని యాడ్ చేసుకొని వన్ బై వన్ ఫ్రై చేసుకోవాలి మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని టూ సైడ్స్ సర్వ్ చేసేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జి మనకి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు వేడిగా కూడా వేసుకొని తినచ్చు సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడు స్ట్రీట్ స్టైల్లో మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి టమాటో పీసెస్ ఆనియన్ పీసెస్ అలాగే వన్ లెమన్ వేయించిన పల్లి కొత్తిమీర ఉప్పు కారం ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఒక బజ్జీ తీసుకొని దాన్ని మిడిల్కి కట్ చేసుకొని ఆ మిడిల్లో ఇవన్నీ స్టఫ్ చేసుకోవాలి ఆనియన్స్ టొమాటో కొత్తిమీర తరుగు అలాగే ఉప్పు కారం జల్లుకోవాలి మీకు నచ్చినట్టయితే చాట్ మసాలానైనా జల్లుకోవచ్చు అలాగే పల్లి ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే మీకు స్ట్రీట్ స్టైల్లో బజ్జీ రెడీ అయిపోయింది మీ ఇష్టం మీ అవైలబిలిటీ బట్టి మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు సో ఇందులో కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్